ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతన్నలకు చివరకు నిరాశే మిగులుతుంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు చీడపీడలతో పంట నాశనం అవుతుండగా దీనికి తోడు కోతుల బెడదతో రైతన్నలు అల్లాడుతున్నారు. రోజురోజుకి కోతుల బెడద ఎక్కువ అవుతుండటంతో గ్రామాల్లో కొన్ని రకాల పంటలను వేయడమే మానేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కోతుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ కొంతమంది రైతులు పాత చీరలు, వలలు, తీగలు కడుతుండగా మరికొంతమంది మంకీ గన్స్ వాడుతున్నారు, మరికొంతమంది సోలార్ ఫెన్సెన్స్ వేయిస్తున్నారు. అయితే సూర్యాపేట జిల్లా మోతే మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వినూత్న రీతిలో ఆలోచన చేశాడు. తన పంట పొలాల సమీపంలోకి కోతులను రాకుండా భయపెడుతున్నాడు. కోతుల బెడద నుంచి తన పంట పొలాలను ఏ విధంగా కాపాడుకుంటున్నాడు తెలుసుకునే ముందు, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోలో చూస్తుంది నిజమైన గొరిలా కాదండి. గొరిలాను పోలి ఉన్న డ్రెస్ వేసుకున్న రైతు గార్లపాటి భూపాలరెడ్డి. సూర్యాపేట జిల్లా మోతే మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన గార్లపాటి భూపాలరెడ్డి తనకున్న 10 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. తన పంటను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు వినూత్నంగా ఇలా గొరిల్లా అవతారం ఎత్తాడు. ఆన్లైన్లో 4,500 రూపాయలు పెట్టి సేకరించిన గొరిలా డ్రెస్ వేసుకుని భూపాలరెడ్డి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో తన పంట పొలంలో వింత వింత శబ్దాలు చేస్తూ తిరుగుతుంటాడు. దీంతో తన పంట పొలంలో సమీపంలోకి కూడా కోతులు రావడం బందయ్యాయి. అక్కడి రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూపాలరెడ్డి, నీ ఐడియా అదిరింది అంటూ మెచ్చుకుంటున్నారు. నా పేరు నరేందర్ రెడ్డి, మాది కొత్తగూడెం గ్రామం. మా భూపాలరెడ్డి అనే గొరిల్లా తీసుకొచ్చాడు. మాది పక్క చేను. ఈ కోతుల వల్ల బెడద అనేది లేకుండా మా పంట నాశనం కాకుండా కాపాడింది. దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. ఇది తెచ్చిన కానీ కోతులు నష్టం ఏమి చేయట్లేదు. కాయలు గిట్టే మంచిగా ఉంటున్నాయి. కోతులు పారిపోతున్నాయి, మంచిగా ఉన్నాయి. నా పేరు గార్లపాటి భూపాలరెడ్డి అండి. సూర్యాపేట జిల్లా మోతే మండలం కొత్తగూడెం గ్రామం. నేను పత్తి చేను 10 ఎకరాలు పత్తి చేను వేసానండి. వేసిన కానీ నుంచి కోతుల బెడద, గింజలు మోల్చిన కానీ చెట్లు వేయటం, చిన్నప్పుడు చెట్లు వేయడం, ఫస్ట్ మూలకతలు గింజలు వేయడం, నాగం చేయడం నాశనం చేస్తున్నాయండి. యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఏం చేయాలి, దీనికి ఉపాయం ఏందని ఆలోచించుకుంటూ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాకు ఈ గొరిల్లా కాస్ట్యూమ్ అనేది దాంట్లో తెలిసిపోయిందండి. గొరిల్లా కాస్ట్యూమ్ని ఆన్లైన్లో తెప్పించాం. దాని ధర వచ్చేసి 4,500 రూపాయలు. ఆ గొరిల్లా కాస్ట్యూమ్ తెచ్చినాక మేము రైతులం. ఇంతకుముందు మేము గొరిల్లా కాస్ట్యూమ్ లేక తల్లి కొండముత్తం తీసుకొచ్చినామండి. కొండముత్తం తీసుకొస్తే అది కొంచెం దూరం పోవటం, మళ్ళీ చెట్లకి మళ్ళీ రావటం, ఈ లోపల ఆడవాళ్ళ మీద మనసుల మీద మిండికూరికి వచ్చి ఆ ఇబ్బంది పెట్టడం జరిగిందండి. కొండముచ్చే లైవ్, కొండముచ్చే లైవ్ అండి. అది బతికిన జంతువు, అది కొండముచ్చని తీసుకొచ్చినాం. దానికి కూడా కొంచెం దూరం పోవటం, మళ్ళీ తెల్లారేమిటే రావడం, ఇట్లా జరిగింది. ఆడవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద కోతులు ఎగబట్టడం ఇట్లాంటివి ఏం చేసినాయండి. ఈ లోపల యూట్యూబ్లో షేర్ చేసుకొని మేము ఆ గొరిల్లా కాస్ట్యూమ్ తీసుకుంటే కొంచెం దూరం పారిపోతాయని తెచ్చామండి. దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. 4,500 పెట్టి గొరిల్లా కాస్ట్యూమ్ తెచ్చామండి ఆన్లైన్లో. ఈ ఇప్పుడు మాకు పత్తి చేనుకి నష్టం లేదండి. చిన్నప్పుడు కాయలోలు చేయటం ఇట్లాంటివి చేసేదండి. చిన్నప్పటి నుంచి కాయలోలుచుడు, పెద్ద అయినాక చెట్లు పంగలి ఎరగొడు ఏమి చేసినాయండి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఒక 4,000-5,000 ఒక్కోసారి 2 బ్యాచ్లు కూడా వచ్చాయండి. ఇప్పుడైతే 400-500 వస్తున్నాయండి. మీరు ఈ గొరిల్లా కాస్ట్యూమ్ వేసిన కాంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఉదయం సాయంత్రం మా చేనులో తిప్పుతున్నాము. బంగారం లెక్క మా పంట మంచిగా ఉందండి. పక్క రైతులు కూడా సంతోషంగా ఉన్నారండి. వాళ్ళకు కూడా రాకుండా పోయినాయి. ఎవరికైనా కావాలంటే కూడా మేము ఇస్తామండి. కావాలంటే రైతు తోటి రైతుగా తీసుకుపోండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9505103515. ఒకరోజు తీసుకెళ్ళండి, మళ్ళీ తెల్లారి తెచ్చి నాకు ఇచ్చేయండి. అందరూ సంతోషంగా ఉందాం, రైతులు హ్యాపీగా ఉందాం, కోతుల్ని పరారు చేద్దామని.